నమస్తే ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి సో కీ పేపర్ అనేది చెక్ చేసుకున్న తర్వాత రెస్పాన్స్ షీట్ అలాగే పేపర్ అనేది చూసుకున్న తర్వాత చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్ వచ్చేసి అన్న మేము పేపర్ అయితే చెక్ చేసుకున్నాం మాకు ఫార్టీ లోపే మార్క్స్ అయితే వస్తున్నాయి అంటే థర్టీ ఫైవ్ నుండి థర్టీ నైన్ వరకు థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ విధంగా మార్క్స్ అయితే వస్తున్నాయన్న కీ పేపర్లో మేము క్వాలిఫై అవుతామా అని అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ దీని గురించి ఒకసారి క్లారిటీగా చెప్తాను ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఏదైతే రెస్పాన్స్ షీట్లో కీ పేపర్తో మీరు వెరిఫై చేసుకున్నప్పుడు వచ్చిన మార్క్స్ అనేది ఫైనల్ అయితే కావు మీకు థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ ఈ విధంగా వచ్చినా సరే ఫైనల్గా మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఏపీఎంసెడ్కి సంబంధించి చూసుకున్నట్టయితే సో మనకి ఇంటర్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ వేటేజ్ తీసుకోవడం జరుగుతుంది ఎంసెట్కి సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మనకు కొన్ని మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దాంతోపాటు మనకి ఎంసెట్కి సంబంధించి నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది అంటే మీకు ఇప్పుడు షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు కాబట్టి ఏదైనా షిఫ్ట్లో మనకు పేపర్ అనేది ఈజీ రావచ్చు ఇంకో షిఫ్ట్ లాడర్ అవ్వచ్చు సో అవన్నిటికి సంబంధించి నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారనేది నేను ఇంతకుముందు కూడా టీఎస్ ఎంసెట్కి సంబంధించి ఒక వీడియో చేశాను అదే విధంగా ఉంటుంది ఆ తర్వాత ఇంటర్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ అయితే యాడ్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మీకు ఫార్టీ లోపు వచ్చినా సరే మీకు ఫైనల్ రిజల్ట్లో మీకు మళ్ళీ ఫార్టీ ప్లస్ అయితే రావచ్చు నార్మల్ చేసిన తర్వాత ఇంటర్వీట తర్వాత మీరు క్వాలిఫై అయితే అవ్వచ్చు అదేవిధంగా ఇక్కడ మనకు కీ పేపర్లో ఏవైనా ఆబ్జెక్షన్స్ ఉన్నట్టయితే ఆబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయడానికి మనకి ఇక్కడ డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఏవైనా ఆబ్జెక్షన్స్ ఉండి వాటి నుండి కూడా మీకు మార్క్స్ అయితే యాడ్ యాడ్ అయితే కావచ్చు కాబట్టి సో ఇప్పుడు ఉన్న మార్క్స్తోనే మేము క్వాలిఫై అవ్వలేమని అయితే అనుకోవద్దు ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చే వరకు వెయిట్ చేయండి మ్యాక్సిమమ్ చాలామంది క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్